फ्रेंड्स नेनैते कॉपीराइट इश्यू लते ई साउंड अयिते म्यूट लो पेट्टा कॉपीराइट क्लेम अयिते वस्तुंदी ई साउंड की मीकु डेफिनेट अयिते नस्तुंदी ओकसारी टेलीग्राम लो लेकपोते इंस्टाग्राम लो चूडंडी मन सब्सक्राइबर पंपिंचिन सांग इदी नाकु ओक 3 डेज नुंची चाला रिक्वेस्ट अयिते चेशारु ई सांग मीद चेयमनि अदि कूडा आयन अदि तमिलनाडु अनुकुंटानु चला बागा अयिते नाकैते नच्चिंदी डेफिनेटली मीकु कूडा नच्चाली ओके चला ब्यूटिफुल गा अयिते उंटदी काबट्टी वीडियो मोत्तम चूडंडी 4K क्वालिटी लो उंटदी वीडियो చూసిన తర్వాత నేను లైక్ అయితే చేయండి ఓకే ప్లీజ్ లైక్ అయితే చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నా మనకు కంపల్సరీ ఎడిటింగ్ చేయడానికి మాత్రం కంపల్సరీ అలర్ట్ మోషన్ యాపే కావాలి కాబట్టి ఓకే ఓపెన్ చేసుకున్నా మీరు వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత నచ్చితే లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నేనేం చేశానంటే మీకు ఇక్కడ బీట్ మార్క్లో మీకు రెండు రకాల ప్రీసెట్ అయితే ఇస్తాను మీకు ఓన్లీ బీట్ మార్కో మీకు సపరేట్గా సేకేపెడ్ది కూడా సపరేట్గా అయితే ఇస్తాను ఇక్కడ మీకు ఒకటి లిరికల్ది ఇస్తాను ఒకటి నార్మల్ బీట్ మార్క్ అయితే ఇస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే లిరిక్స్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు లిరికల్తో మీరు నోడ్ యాప్లో మీరు గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలని మీ అనిపిస్తే యాడ్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ లిరికే ఇస్తాను లేకపోతే ఈ లిరిక్ ప్లేస్లో మీరు వేరే సాంగ్ పెట్టి కూడా చేసుకోవచ్చు మీ చాయిస్ అది కానీ ఈ ఏదైతే ఇదైతే ఉందో ఫాంట్తో పాటు మీకు లిరిక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఈ బీట్ మార్క్ అయితే ఇస్తాను ఓకే మీకు నార్మల్గా అయితే ఇక్కడ చూడండి మనకు నార్మల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేను నార్మల్ బీట్ మార్క్లోనే చేస్తాను ఎందుకంటే ఒక లిరికల్ వీడియో ఇస్తాను మీకు మీరు లిరికల్ వీడియో సొంతంగా క్రియేట్ చేసుకోవాలని అనిపిస్తే మీరు ఇంకో బీట్ మార్క్ అయితే యూజ్ చేయండి లేకపోతే మీకు నేను ఇచ్చిన లిరికే కావాలని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ నుంచి ఓకే ఈ లిరిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నాకు కరెక్ట్గా 5 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేయండి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఒక లిరికల్ వీడియో అయితే చెప్పాను కదా ఈ లిరికల్ వీడియో అయితే ఇస్తాను కాబట్టి ఈ లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇక్కడ చూస్తున్నాను కదా లిరికల్ వీడియో అయితే చాలా బాగా అయితే ఉంది ఓకే మీకు నచ్చకపోతే మీరు ఏదైతే డిస్క్రిప్షన్లో ఇచ్చానో మీకు ఆ లిరికల్ వీడియో అయితే యూజ్ చేసుకోండి అందులో మీరు నోడ్ యాప్లో కలర్ అయినా పెట్టుకోవచ్చు గ్లో ఎఫెక్ట్ అయినా పెట్టుకోవచ్చు వాటర్ డ్రాప్ అయినా పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా ఈ మనకు లిరిక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ పొజిషన్లో వచ్చింది ఇక్కడ మనకు 10 సెకండ్ 13 మిల్లీసెకండ్ ద్వారా వచ్చింది ఉంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్ అండ్ వీడియోలోకి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇదే ఫోటోని మనకు ఈ రెడ్ లైన్ ఉంది కదా ఆ రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఓకే ఇక్కడ మనకు రెండు రెడ్ లైన్ మధ్యలో ఫోటో ఉంది మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి మళ్ళీ ఇంకో ఫోటో ఓకే ఈ ఫోటోని కూడా ఒకసారి ఇక్కడ చూడండి మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఈ ఇమేజ్ని ఓకే మళ్ళీ ఇక్కడ మనకు రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటోని కట్ చేసుకుంటా ఫొటోస్ అనేది ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి నేను కూడా ఒకసారి ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేనైతే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి స్టార్టింగ్లో మనం లిరిక్స్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనము ఫోటోకి అయితే కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం కాబట్టి ఇక్కడ మీరు కొంచెం చూడండి ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేకేపెట్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి ఇందులో మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఒకసారి కాపీ చేసుకోండి సరేనా కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కొంచెం అయితే స్క్రోల్ చేయండి లేదు ఓకే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారండి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ అయితే చేసుకోండి ఈ ఎఫెక్ట్ ఓకే ఈ ఫోటో మనకు ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారండి ఇక్కడ మనకు థర్డ్ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కీ ప్లస్ సెకండ్ ఉంది కదా దాంతో ఒక ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ మధ్యలో అయితే వచ్చేసేయండి మధ్యలో ఒక ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చింది ఓకే ఫస్ట్లో మనం ఏదైతే కీ ఫేమ్ యాడ్ చేసుకోమో ఆ పొజిషన్లో వచ్చి దీని అయితే మీరు అయితే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి ఓకే ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఫోటో ఉంటుందో ఆ పొజిషన్లో అయితే పెట్టుకోండి అయితే మనకు ఫోటో అనేది ఇలాగైతే జూమ్ అవుతూ వస్తుంది ఎందుకంటే లిరికల్ ఎక్కడైతే ఉందో దాని నుంచి వస్తుంది చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది ఓకే ఇలాగైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి ఒకసారి బ్యాక్ వచ్చేయండి మళ్ళీ ఒకసారి సేకేపెట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు ఎండింగ్లో ఒక ఫోటో ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎండింగ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిసి కాపీ చేసుకోండి సరేనా కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బీట్ మార్క్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక 2 ఫోటోస్ అయితే చెప్తాను టైమింగ్ గుర్తు పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా ఇక్కడ మనకు 15 సెకండ్ 10 మిల్లీసెకండ్ ద్వారా ఒక లాంగ్ ఫోటో ఉంటుంది ఓకే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ అయితే చేసుకోండి మళ్ళీ లేరైతే జరిపితే ఇక్కడ చూడండి మనకు
ఇక్కడ మళ్ళీ 20 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఇంకో ఫోటో ఉంటుంది కాబట్టి ఈ ఫోటోను కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ రెండు ఫోటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఓకేనా, అప్లై చేసి బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే మనకు సేకేపెట్ ఉందో దాని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి దీన్ని కూడా ఒకసారి కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు కొంచెం చూడండి వీడియో, ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూస్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మీకు కొన్ని ఫోటోస్ అయితే అప్లై చేసి చూపిస్తాను. చూపించిన తర్వాతనే మీకు చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫొటోస్ అన్ని యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్నాను కాబట్టి దాన్ని బట్టి మాత్రమే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో టైమింగ్ అనేది ఒక ఫోటో ప్రకారం అయితే లేదు కాబట్టి నేను టైమింగ్ చెప్తాను. టైమింగ్ ప్రకారం మీరు కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది, ఫ్లాష్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రెండు ఫోటోస్ని వదిలేసి మనకు మూడో ఫోటో ఎక్కడైతే వస్తుందో ఇక్కడ చూడండి మనకు 20 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఒక ఫోటో ఉంది కదా, దాంతో యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 ఫోటోస్ని వదిలేసేయండి. దాని తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో దాంతో అప్లై చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ 2 ఫోటోస్కి వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అప్లై చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి మనకు, మళ్ళీ ఇక్కడ మనకు 3 ఫోటోస్ని వదిలేసేయండి. ఓకే, టైమింగ్ చెప్తాను మీకు. ఇక్కడ మనకు 6 కరెక్ట్గా 17 సెకండ్ ద్వారా మనకు ఏదైతే ఫోటో బీట్ మార్క్ ఉందో ఆ ఫోటోకి అప్లై చేసి మళ్ళీ లేరైతే జరిపి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ చూడండి మనకు 18 సెకండ్ 9 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఏదైతే ఫోటో ఉందో దానికి కూడా అప్లై చేసి మళ్ళీ కొంచెం లేదైతే జరిపితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు 19 సెకండ్ 19 మిల్లీ సెకండ్ ద్వారా ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా అప్లై చేసుకోండి. మళ్ళీ లేదైతే జరిపితే ఇక్కడ మనకు లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది. ఓకే, 22 సెకండ్ దగ్గర మనకు ఇంకో ఫోటో ఉంది కాబట్టి ఈ నేను ఏదైతే ఫొటోస్ చెప్పానో అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి కూడా చూడొచ్చు మనకు. ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు 23 సెకండ్ 19 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో ఏదైతే ఉందో దాంతో ఇక్కడ మనకు ఈ ఫోటో ఎఫెక్ట్ అనేది అప్లై అయితే అవుతుంది కాబట్టి నేను ఇన్ని ఫొటోస్కి అయితే అప్లై చేశాను. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేకేపెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఏదైతే మూడో ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కూడా కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు మనకు మిగిలిన ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఫ్రెండ్స్ అన్ని ఫొటోస్కి అప్లై చేసుకోండి. మిగిలిన ఫొటోస్ ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి, నేను మిగిలిన ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకున్నా. ఇంతకుముందు మనం ఏదైతే ఫొటోస్కి 3 ఫొటోస్కి అప్లై చేశామో ఆ ఫొటోస్కి మాత్రం వదిలేసి మనకు మిగిలిపోయిన ఏదైతే నార్మల్ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్కి మీరైతే అప్లై అయితే చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్కి అయితే చెప్తున్నా కాబట్టి మీరైతే అన్ని ఫొటోస్కి అప్లై చేసి ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏదైతే ఫోటో ఉందో 10 సెకండ్ దగ్గర ఆ ఫోటో దగ్గర వచ్చి కింద ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ఆన్ వీడియోలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. కింద బ్లెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి లైటింగ్ చేసుకోండి. ఓకే, అయితే మనకు చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది ఈ పార్టికల్ వీడియోతోటి. పైన ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే క్వాలిటీని వస్తుందో ఆ క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.